నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడనే వార్తలపై శ్రీలంక ప్రభుత్వ స్పందన. అంబేద్కర్ జయంతి రోజే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం. సీఎం జగన్ ను కలిసిన ఆస్ట్రేలియా ఎంపీలు, ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించిన ఎంపీలు. సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోండి, ఏపీసీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ. ఎల్టీటీఈ చీఫ్ వేలు పెళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు నిడుమారన్ చేసిన ప్రకటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారని, ఆయన కుటుంబ సూచన మేరకే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారని నిడుమారన్ చెప్పారు. ఈ వార్త నిన్న దేశవ్యాప్తంగా వైరల్ అయింది. శ్రీలంకలో సైతం ప్రకంపనలు పుట్టించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. నిడమారం చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇదేమైనా జోకా అంటూ శ్రీలంక రక్షణ మంత్రి అన్నారు. శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ 2009 మే 19 ప్రభాకరన్ హతమైనట్లు ధృవీకరించారని తెలిపారు. ఆయన డిఎన్ఏను కూడా పరీక్షించారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆగిపోయిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోటు రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా ప్రభుత్వం మరో ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించాలని నిర్ణయించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఎంపీల బృందం ఏపీ పర్యటనకు వచ్చింది. ఆస్ట్రేలియా ఎంపీలు నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారు ప్రశంసించారు. అనేక అంశాలపై సీఎం జగన్తో చర్చించారు. ఏపీలో పరిస్థితులను, ప్రభుత్వ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఎంపీలు లీ టార్లమిస్, మాథ్యూ ఫ్రేకాన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ ను కలవడం సంతోషదాయకమని, పరస్పర ఆలోచనలు, లక్ష్యాల గురించి చర్చించామని వెల్లడించారు. విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆస్ట్రేలియాలో తాము ఆశిస్తున్న లక్ష్యాల్లో సారూప్యత కనిపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఏపీ ప్రజాప్రతినిధులు ఆస్ట్రేలియాలో పర్యటించడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖకు లాయర్ గోడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. పలువురుపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. అధికార వైసీపీ నేతల ఆదేశాల మేరకు ఆయన ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గత 1 అక్టోబర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్ కుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ను ఆదేశించింది. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల 40వ అన్వల్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 40వ వార్షికోత్సవానికి వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా అభినందనలు. చదువులోనే కాకుండా ఈ కళాశాలలో కళలలో నైపుణ్యం ఉంది. మహిళా అక్షరాస్యత సాధికారత అనేది చాలా అవసరం. మన పిల్లలను చదివిస్తే వారు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మన దేశంలో ఉన్న నదులన్నీ కూడా మహిళల పేర్లు. మహిళలు ముందుంటే దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు. స్త్రీలను గౌరవించే చోట దేవతలు ఉంటారంటారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత ముందుకు పెడుతుంది. ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు అన్నారు ఆనాటి పెద్దలు. విద్య ద్వారా భావప్రాప్తి కలుగుతుంది. తెలుగింటి కోడలు సరోజిని నాయుడు గురించి చాలా చెప్పుకోవాలన్నారు. మన ఎన్సీసీ కెడెట్స్ డాక్టర్ వెంకయ్య నాయుడు గారిని సగౌరవంగా వేదికపైకి తీసుకుని రావాల్సిందిగా హరణ. రిగార్డింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్, శ్రీ నాయుడుజీ సెడ్, ఇన్ పార్లమెంట్ ఎయిదర్ యూ షుడ్ టాక్అవుట్ ఆర్ వాక్అవుట్, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఎ ఫ్రీక్వెంట్ బ్రేక్అవుట్. ఇఫ్ దిస్ కంటిన్యూస్ డెమోక్రసీ విల్ బి ఆల్ అవుట్. భాష ప్రావీణ్యం, భాష పదవిన్యాసం మరియు గమనించిన వారు కదా. దీప ప్రజ్వలన చేయవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కోరుతున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమో
మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం నేరేడు గ్రామంలో ఒక ఇంటికి 3 లక్షల రూపాయల చొప్పున తీసుకుని అధికార పార్టీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి అవినీతికి పాల్పడిన కొరవి తహసీల్దార్ నేరేడు గ్రామ సర్పంచులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారోకు చేపట్టారు. తక్షణమే జిల్లా కలెక్టర్ విచారణ చేసి సాగు భూములను నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రజలు కోరారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండలి ఆవరణలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ సభ్యులు సన్మానించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో వచ్చిన 20 రోజుల ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. హుండీ లెక్కింపును కొండపైన హరిత హోటల్లో అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలు ఆలయ సిబ్బంది ప్రారంభించారు. సాయంత్రం లెక్కింపు అనంతరం హుండీ ఆదాయం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా కొస్సిగి మండలం అగసనూరు గ్రామంలో విశ్వ శివలింగేశ్వర దేవాలయం నుంచి 135 మంది శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. ప్రధాన పూజారి ఈరన్న ఆధ్వర్యంలో ఇరుమళ్లు కట్టి పూజలు చేయగా మహిళల మంగళ హారతలు, శరణుఘోషల మధ్య స్వాములు పాదయాత్రకు తరలి వెళ్లారు. 41 రోజుల పాటు కఠిన నియమాలతో మాలధారణ చేసిన ఇరుముళ్లు కట్టుకుని శ్రీశైలంలో సమర్పించడంతో స్వాముల జన్మకు సార్థకత ఏర్పడుతుందని గురుస్వాములు సీఎం ఆకాష్ రెడ్డి, ఎంకే నాగేంద్ర, ఎన్ వీరారెడ్డి, జీకే మారెన్న, వడ్డే బస్వరాజు తెలిపారు. శివస్వాముల వెంట భక్తులు 200 మందికి పైగా పాదయాత్రగా వెళ్లారు. పాదయాత్ర కంటే ముందు విశ్వలింగేశ్వర స్వామి వారికి శివస్వాములు ప్రత్యేక పూజ నిర్వహించి గ్రామంలోనే భక్తులందరినీ పిలిచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం వారు పాదయాత్ర కొనసాగిస్తుండగా శివస్వాములకు భక్తులు పూలమాలలు వేసి పాదాలకు గంగాభిషేకం చేసి తాళాలు, మేళాలు, డప్పు వాయిదాలతో శివస్వాములను గ్రామంలో పెద్దలు గ్రామ పొలిమేర దాకా సాగనంపించారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగనాసుర రక్త చరిత్ర బుక్లెట్ ను మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మున్రత్నం, కుప్పం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఖాదర్ భాష ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వివేక హత్య కేసులో సూత్రధారులను వెంటనే శిక్ష పడకపోతే రాష్ట్రంలో ప్రజల మాన ప్రాణాలకు ముప్పు తప్పదని, వారిని వెంటనే న్యాయస్థానం భవన్లో నిలబెట్టి వారికి శిక్ష పడేలా చేయాలని కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మున్రత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా ఒక మాజీ మంత్రి హత్య జరిగితే అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటి వరకు నిజాలను బయటపెట్టకుండా కాలం వెళ్లదీయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సొంత బాబాయ్ హత్య జరిగితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఎందుకు ఈ విషయంపై నిజానిజాలు బయటపెట్టేందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.
2019 మార్చి 17వ తారీఖు రాత్రి ఈ యొక్క హత్య జరిగింది. ఆ రోజు రాత్రి హత్య జరిగితే ఉదయానికంప గుండెపోటు అని వాళ్ళ యొక్క సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి గారి ద్వారా. తర్వాత నెక్స్ట్ డే సాక్షిలో చరిత్ర అని చెప్పి పెద్దగా రాయడం జరిగింది. నేను అడుగుతున్నా 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజు 2019లో హత్య జరిగితే నారాసుల రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో కానీ మీ టీవీలో కానీ ప్రకటించినటువంటి వ్యక్తులు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? భయపడడానికి కారణాలు ఏమిటి? సాక్షాత్ మీ చెల్లెలు సునీత గారు సిబిఐ ఎంక్వైరీ ఈ రాష్ట్రంలో జరగాలని చెప్పి ఇచ్చిన తర్వాత నువ్వు సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పినటువంటి పిటిషన్ వాపస్ తీసుకున్నావు, అంటే నీ ఉద్దేశం ఏమి? నువ్వు సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఫస్టే చెప్పావు, తర్వాత సిబిఐ ఎంక్వైరీకి నీ చెల్లెలు అడిగాను కూడా నువ్వు వాపస్ తీసుకున్నావు కోర్ట్ ద్వారా. తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే సాక్షాత్ నీ చెల్లెలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సిబిఐ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ అధికారులపైన నమ్మకం లేకుండా ఈ యొక్క సిబిఐని ఎంక్వైరీని జీసీగడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కంపూడి దాసు కుమారుని వివాహం ఇటీవల జరిగింది. వారి స్వగృహంలో నూతన దంపతులను ఆశీర్వదించి తేనేటి విందులో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఇచ్చర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు కుమారపు రవికుమార్, దేవరవలస సర్పంచ్ వెంకట్రావు మాస్టర్, నాయకులు టంకాల మౌళీశ్వరరావు, బంగారనాయుడు, భూపతి శ్రీరామూర్తి, పైల రామకృష్ణ, బోగాది అప్పలనాయుడు, కొత్తపేట గొల్లాజీ కోన వెంకట్రావు, వెలకడ గొల్లాజీ శ్రీను, శేఖర్ మరియు స్థానిక దేవరవలస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపల్ చిన్నరాజకుప్పం వెంకట పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు భారీ జనసందోహం మధ్య బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు నగర నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ఈ సభకు నగర నియోజకవర్గం నుంచి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి ఖాదర్బాయ్, దేశమగుడి మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి జ్యోతినాయుడు, జిల్లా కార్యదర్శి రొక్కం బాలాజీ, మాజీ ప్రధాన కార్యదర్శి గుణశేఖర్, బీసీసీఎల్ అధ్యక్షులు కస్తూరి మహల్, ఎల్టీఎస్ రాజా, రాష్ట్ర బీసీసీ అధికార సమితి సభ్యులు ఎస్ఎస్ కుమార్ పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు ఇవాళ మనం ఎక్కడ ఉన్నామేంటి? ఇవాళ నగర ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏదన్నా ప్రభుత్వం వస్తే వినతి పత్రం కూడా టీవీకి ఇచ్చిన పరిస్థితి అయిపోయింది. అది టీవీలో ఎక్కువ జనాలు తక్కువ కనబడతా ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు రాబందుల్లాగా కుటుంబం అంతా మంటలు ఒకరికొకరు పంచుకొని ప్రతి ఒక్క భూ కబ్జా అది ప్రతి ఒక్క నగరి పౌరుడి రక్తం అది మీరు చూస్తున్నారు. ఆమెకి ఆమె కాని ఆమె తమ్ముళ్ళు కాని ఆమె కుటుంబం అంతా కాని ఎక్కడున్నారు? ఇవాళ ఎడో కొండ మీద ఉన్నారు, మీరేమో పాతాళం దొక్కేశారు. ఏదైనా ఉన్నా కూడా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. మనం చూస్తున్నాం ఎక్కడన్నా కూడా మనం కట్టిన బ్రిడ్జికి లైట్లు వేసుకుంటున్నారు, మనం కట్టిన బిల్డింగ్లకి కలర్లు వేసుకుంటారు, కానీ వాళ్ళు ఏమైనా కట్టారా? అది వాళ్ళ పరిస్థితి. మన కోసం రేయింపగళ్ళు కష్టపడుతూ లోకేష్ గారు 400 రోజుల దరిదాపుల్లో 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా ఉన్నారు. అది యువత కోసం, ఉపాధి కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం, మీ అందరి కోసం అన్నీ వదులుకొని రోడ్డు మీద రేయింపగళ్ళు ఇంత ఎండలో కూడా ఆయన తిరుగుతున్నా అంటే అది మన కోసం, మన రాష్ట్ర కోసం. మీరందరూ కూడా ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి దిక్సూచి అవుతారని భావిస్తున్నా. మీ ఆశీర్వాదం అంటే ఖచ్చితంగా ఆయన రేపు 2 ఇంటర్లు చేసి మన భవిష్యత్తు కూడా బాగా చేస్తాడని నాకు నమ్మకం ఉన్నా.
దయచేసి మీరు అర్థం చేసుకోండి. సంగారెడ్డి పట్టణంలో నాసిరకం సరుకులు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని, ఖర్జూరాల్లో పొరుగులున్నా వాటిని అమ్మి వినియోగదారులను మోసం చేస్తున్న నేషనల్ మార్ట్పై చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అబిడేవియా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అతిమేల మాణిక్, జిల్లా అడిషనల్ కలెక్టర్ వేదారెడ్డికి ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న నేషనల్ మార్ట్లో ఈ నెల 11న నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఖర్జూరాలు ఓపెన్ చేయగా పొరుగులున్నాయి, నాణ్యమైన సరుకులు అమ్ముతున్నామని ప్రచారం చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. లాభార్జనే తప్ప వినియోగదారుల గురించి ఎందుకు ఆలోచించడం లేదని, షాపుల్లో అమ్ముతున్న సరుకుల నాణ్యత పరిశీలించాల్సిన ఆహార భద్రత తనిఖీ అధికారులు, మున్సిపాలిటీ హెల్త్ ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వినియోగదారుల పాలిట శాపంగా మారుతోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చిన్నపిల్లలు తినే డ్రై ఫ్రూట్స్ ఇంత నాసిరకంగా పొరుగులు పట్టిన వాటిని అమ్మడం ఎంతవరకు సమంజసం? నేషనల్ మార్ట్లో అమ్ముతున్న అన్ని రకాల సరుకులను నాణ్యత పరీక్షలు చేయాలి. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసీ చంద్రగౌడ్, స్థానిక ఎంపీటీసీ యాస కవితాంధ్రారెడ్డి మరియు గ్రామశాఖ అధ్యక్షులు కోరే వెంకన్న పరిశీలించి కంటి వెలుగు కార్యక్రమంలో కంటికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుని కళ్లద్దాలు తీసుకోవాలని, కేసీఆర్ చేపట్టే ప్రతి సంక్షేమ పథకం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరి భిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ, ఉపేందర్రెడ్డి, యువజన అధ్యక్షులు ప్రతికంఠం శాంతన్రాజు, మండల ఉపాధ్యక్షులు గొడ్డెట్టి శ్రీను, గ్రామ రైతు కోఆర్డినేటర్ నాతిస్వామి, మండల నాయకులు మాధ సత్తయ్య, మజ్జిగ రాంబాబు, భాష్యం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళ్ళతోటి ఇబ్బంది పడవాలి, ఎందుకంటే చూపు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం కాబట్టి, ఆ చూపు లేకపోతే మనం లేవు కాబట్టి మరి అందరు కూడా చూపు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మరి దగ్గర చూపు అనేది దూరం కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం, మన కేసీఆర్ గారు ఎందుకంటే అన్ని జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ గ్రామ గ్రామీణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్కరు టెస్ట్ చేసి మరి అద్దాలు ఇప్పించినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఎందుకంటే ఈ పరీక్షలను ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకు అందరూ కూడా మరి ఎందుకంటే కంటి చూపుతోటి ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేమందరం కూడా మండలంలో అన్ని గ్రామాలలో మేము చూసినాం, డాక్టర్లు కూడా చాలా చక్కగా పరీక్ష చేసి మరి అద్దాలు నిర్ణయించి ఎవరికైతే మరి ఎక్కువ కొంచెం పాయింట్ ఉన్న వాళ్ళకు మరి ఆర్డర్ ఇచ్చి అద్దాలు తెప్పిస్తున్నటువంటి ఘనత మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి అనే విషయం మనందరూ తెలుసు. అందుకే ప్రజలందరూ కూడా ఈ కంటి పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న భవనికి రేణుకాయలమ్మ ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రేణుకాయలమ్మ ఆలయంలో హుండీ తాళం పగలగొట్టి నగదు దొంగిలించిన ఇద్దరు దొంగలు దొంగతనం చేస్తున్న దొంగల దృశ్యాలు గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉండగా చోరీ జరిగింది. ఆలయ నిర్వాహకులు ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆలయంలోని సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. కంచికిచర్ల జాతీయ రహదారి దిగ్బంధం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు కంచికిచర్ల పోలీసులు.
ఈ సందర్భంగా ఎంఎస్పీ నాయకుడు డాక్టర్ విశ్వనాథ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, ప్రవేశపెట్టని పక్షంలో ప్రధాని మోడీకి రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడుతుందని, ఈ వర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ రహదారు దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో పెద్ద కొల్లగూడెం రోడ్లో ఇళ్ల పక్కని ఓ చెట్టు కింద కంచంలో కోడిగుడ్లు పసుపు కుంకుమ చేసిన క్షుద్ర పూజ సామగ్రి చూసి అటుగా వెళ్లే వాహనదారులు గ్రామ ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. కాలనీకి అనుగుణంగా మారి ఈ క్షుద్ర పూజలను అరికట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. భర్తడిని పిలిచి బంధువులను మద్యం మత్తులో ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అత్వేలి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ భర్తడే అని బంధువులందరినీ ఇంటికి పార్టీకి పిలిచాడు. ఫుల్గా మద్యం తాగి కారు కావాలని బంధువు రాజును అడిగాడు. అతను ఒప్పుకోకపోవడంతో ఇంకేముంది, బంధువులందరినీ వీరభద్ర బాధి గదిలో వేసి లాక్ చేశాడు. బాధితులు డైల్ 100 కాల్ చేయడంతో పోలీసులు తాళం పగలగొట్టి నవీన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదాహరణక తిట్టిండు, తిరిగిన కోపం వచ్చింది, నేను కొట్టిన అంతే సార్. పిల్లల్ని కొట్టినావు? పిల్లల్ని కొట్టాలి. నువ్వేం తాగుతావు? బీర్, లైట్ బీర్. ఎన్ని తాగినావు? 3 తాగినా సార్. గంజాయి కూడా తాగుతుంటావు? నేను తాగా సార్. ఎందుకు కొట్టినావు? మన చుట్టాలను పిలిచి ఎందుకు కొట్టినావు? ఆయన ఎంట కూర్చుంటా అంటే డ్రైవింగ్ ఇయ్యని అన్నాడు. ఎంట కూర్చుంటా అంటే ఇట్లా వద్దన్నారు సార్. ఆయన ఎంఆర్ఎఫ్లా పనిచేస్తాడు ఆయన, సురేష్. ఆయన ఎంట కూర్చుంటా అంటే ఉద్దరాను అవసరం లేదని దొబ్బేసాడు సార్. మేనకోడు, మేనకోడలు వాళ్ళ హస్బెండ్ నవీన్, వాళ్ళ కొడుకు బర్త్డేకి వచ్చాం, కార్తీక్ బర్త్డేకి వచ్చాం. మేము వస్తే మేము రెండింటికి వచ్చాం. వచ్చి తినేసి వెళ్ళిపోతుంటే రేపు పొద్దున వెళ్ళండి అని చెప్పారనమాట. రేపు పొద్దున వెళ్దా అంటే అతను బాగా తాగి మళ్ళీ ఇంకా బీర్లు కావాలి అని అంటే కారు అడిగితే కారు ఇవ్వలేరు మా వాళ్ళు. మా వాళ్ళు ఇవ్వకపోతే మీ దగ్గర ఉన్న కారు ఏదైనా నడుచుకుంటే ముక్కు బయట కూర్చుంటే ఇదేం లేదు. మేము లేచి వెళ్ళిపోతుంటే 2 గేట్లకు తాళం వేసి వెళ్ళనివ్వలేదు. మీ కాలు మొత్తం గేట్ తాళం ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వ ఎందుకు ఇవ్వ అంటే మా నాన్న వెళ్ళవని చంపేస్తామంటే మా సార్ అడ్డం వెళ్ళారు. మా సార్కి కట్టెతో కొట్టాడు. మా పాపకేమో 2 బండరాయి తీసి తలపైన వేసిండు. ఎందుకోసం అట్లా వేసినావు?
నేను ఇవ్వను, ఎవరు ఇంట్లోకైనా వెళ్ళొద్దు, నేను వెళ్ళనివ్వను అని చంపేస్తా ఎవరు వెళ్ళిన బయటికి అని కూర్చున్నాడు అబ్బాయి. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.